డ్రగ్స్ 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 ఇప్పుడు ఎడ చూసినా గిదే ముచ్చట వినిపిస్తాంది పలానా నటి పలానా నటుడు ఆ రాజకీయ నాయకుడు ఈ నాయకురాలు అనుకుంటా ముచ్చట్లు గా గానడమిట్లనే మస్తు ముచ్చట్లు వచ్చి అవి క్లారిటీ రాకమునికే మా రుణ ఇప్పుడు ఇంకో ముచ్చట తెర మీదకి రావట్టే ఇక కబాలి సినిమా నిర్మాత కేపి చౌదరి చుట్టే ముచ్చట్లు అత్తన్నాయి సినిమాల తప్పని చెప్పిన సారు మీద ఇసొంటి ముచ్చట్లు అచ్చుడే ఇంత అయితే గోవా కేంచి డ్రగ్స్ కేపీ చౌదరిని పోలీసు వాళ్ళు పట్టుకుండ్రు ఈయనను కోర్టుకు పట్టుకపోతే పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్కు పంపినారు ఇక అంటే ఆయనను విచారణ చేస్తానని తెలిసిందో ఆయనతోటి మాట ముచ్చట్లు చేసిన హీరో హీరోయిన్లకు ఇంకింతమందికి ఎన్నులా అనుకుట్టినట్టుంది అందుకే అలర్టింగ్ అవుతుండ్రు కావచ్చు అని అనుకుంటుండ్రు జనాలు ఇక చర్లపల్లి కంచి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు ఓడుతోని విచారణ షురు అయింది అప్పటిసంది ఒక్కో ముచ్చట బయట కత్తే సింగిల్ బ్యాండ్ పెట్టుకొని ఎగరెటోళ్లకు బాధతోటి గుండె బరువెక్కినంత పనైందంట ఆయన ఫోన్లా వందల మందితోటి మాట్లాడినట్టు వాళ్ళతోటి మాట ముచ్చట అయినట్టు సుతం తెలుస్తోందంట ఈయనకు సినిమా వాళ్ళతోటి దోస్తాన ఉండుతోటి బగ్గ మందే ఈ కుంపట్ల ఇరుక్కున్నట్టు కానొత్తంది ఇంట్లో రాకేష్ రోషన్ పేరు ముందుగా అలా ఇక ఇంకో దిక్కు నైజీరియన్ గ్యాబ్రియల్ కోసం సుతం పోలీసు ఎలుకులాడుతున్నారు ఈయన జయబట్టే హైదరాబాద్లో డ్రగ్స్కు సందు దొరుకుడు ఈజీ అయిందనేది ఎప్పటి సందో జనాల నాలుకల మీద నాలుతున్న ముచ్చట ఈడికే ఈయన మీద కేసులున్నాయంటే ఇప్పుడు ఇంకింత భయపెడుతుందంట గిన పేరు అయినా ఎప్పటి సందో ఇనిపిస్తా అన్న ఈయన పేరు మళ్ళీ ఇప్పుడు ఇన్పించేదాక ఏం చేస్తాను పోలీసు ముందుగాల ముందుగా సుధరాయించుకొని తోక కట్ చేస్తే డ్రగ్స్ గింతగానం అవుతుండేనా ఆన ఒకటే పారి జోపి జోపి కొట్టినట్టు వీళ్ళు కూడా ఒక్క పారి మస్తుగా హడావిడి చేసి అటెన్కా సల్లబడతరు ఇప్పుడు గీ కేసు కూడా గంతెట్టుండ్రి అని ముక్కిర బట్టే జనాలు ఇక కేపి చౌదరి తన అంత కుక్కని దొరికిందంట పోలీసార్లకు అయితే పోయిన పారి టాలీవుడ్ ను గావరబెట్టిన డ్రగ్స్ డీలర్ కెల్విన్ గురించి యాదుకుందా ఈ కేసు తోటి సుతం ఏమన్నా ఈ పైసల నిర్మాతకు దోస్తాన ఉందా చెయ్యి ఏమన్నా గల్పినరా అనే డౌట్ అనుమానాలు పోలీసార్లకత్తనాయట అప్పట్ల పూరి జగన్నాథ్ చార్మి నవది ప్రవితేజ సుబ్బరాజు తరుణ్ నందు తనేష్ ముమైద్ ఖాన్ ఇట్లా మస్తు మంది పేర్లు వినిపించినాయి దీంతో మళ్ళా వాళ్ళను యాదిం చేసుకుంటుండ్రు జనాలు ఈడికే గి నిర్మాతకు పెద్ద పెద్ద స్టార్లతోటి సుతం పరిచయాలు ఉన్నట్లు తెలుసుడుతోని వీళ్ళకు కూడా ఏమన్నా లింకులు ఉన్నాయా ఏంది అని డౌట్ కొడుతుందంట ముందే ఆయన మత్తుమంది తారలతోటి ఫోన్లో మాట్లాడినా అని చెప్పిందంట ఇక ఇండ్లనే అశు రెడ్డి పేరెత్తే ఆమె నాకేం తెలియదు నన్ను ఉత్తపుణ్యానా ఇండ్ల లాగకుండ్రి అని అంటుంది ఆయన కేపి చౌదరి పేరెంత టాలీవుడ్ను షేక్ చేస్తాందో పెన్ డ్రైవ్ల మొత్తం పేర్లు ఉన్నాయన్నాక ఈయనతోటి మాట ముచ్చట చేసిన వాళ్ళు కూడా గంతే షేక్ అవుతుండట వాళ్ళ నెంబర్లే కాదు ఫోర్ట్ ఫోల్ ఉన్నాయట రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు మంది టీవీల చేసేటోళ్ళు సినిమాల చేసేటోళ్ళు మోడళ్ళు ఉన్నారట వీళ్ళందరితోటి వందల సార్ల ఫోన్ల సుతం అయితే ఈ పెన్ డ్రైవ్ల ఎవలెవల పేర్లున్నాయి ఒకవేళ పేర్లు బయటకత్తే ఏమవుతుంది ఇంకెవలకు లింకులు ఉన్నాయి అనే టెన్షన్ ఈడికే జనాల్లో మొదలైంది మరి ఈ డ్రగ్స్ కేసుల సినిమా వాళ్ళ లెక్కేంది అసలు వాళ్ళు కొని ఆడినరా లేకపోతే ఆడటోళ్లను ఎంకరేజ్ వాళ్ళు ఆడితే ఘోరమైన క్రూరమైన నేరం కాదు కొన్ని దేశాలల్లో ఎందుకంటే నిందితుల కింద కాకుండా బాధితుల కింద వస్తుంది ఇలా పేర్లు డ్రగ్స్ అమ్మేటోళ్లకు మన శిక్షలు ఎత్తే ఆడటోళ్ళ మీద సానుభూతి చూపే దేశాలు ఉన్నాయి అయితే డ్రగ్స్ సరఫరా చేసినా అమ్మినా కానీ కొన్ని దేశాలల్ల సంపుడే సరే అన్నట్టు శిక్షలు ఉంటాయి ఇంకెన్ని దేశాల్లో ఏరే శిక్షలు లేసి అటెన్గా ఈడ్చిపెడతారు మరి ఇదంతా మంచిగానే ఉంది కానీ పోయిన పారి టీవీలా పేపర్ల ఆడ చూసినా ఆ నటుడు అచ్చిండు నటి హాజరైంది డైరెక్టర్ అటెండ్ అయ్యిండు విచారణ కానీ ఓ పొట్టు పొట్టు వైరల్ అయినాయి వార్తలు వాళ్ళు నిజంగా ఉన్నారా ఆడినరా లేకపోతే ఇంకా వలన సాయం చేసిండ్రా అనే ముచ్చట్లయితే అటెండ్గా బయటకు రాలే ఆ కేసు ఏడుదాంక వచ్చిందో కూడా తెలియదు మరి ఈ కేసు ఏడుదాంక పోయి ఆగుతుందో ఎంతమందికి శిక్షలు పడతాయో చూడాలే